హాయ్ అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న సౌజన్య నన్ను ఒక ప్రశ్న అయితే వేసిందండి. అమ్మ, బీరపాదులు పిందులు వచ్చి అవి ముగ్గుపోయి రాలిపోతున్నాయి, ఏం చెయ్యాలి? మా వారు పాలినేషన్ కూడా చేశారు, అయినా సరే ఒక పిందు అయితే రాలిపోయింది, దీనికి కారణం ఏంటో చెప్పండి అంటున్నారు. అయితేనండి, బీరపాదికి ఎక్కువ నీళ్లు అవసరం లేదండి, నీళ్లు ఎక్కువ అవుతున్నాయేమో చూడండి. అసలు కారణం ఏంటంటే, పాలినేషన్ అవ్వకపోతే కూడా పిందులు రాలిపోతాయి, ముగ్గుపోయి రాలిపోతాయి ఈ సైజు వచ్చాక. కానీ అవి పాలినేషన్ కూడా చేశాక రాలిపోయాయి అంటే నీరు ఎక్కువైందేమో చూడండి. అలానే పాలినేషన్కి ఉదయం 6 నుంచి 7 లోపు పాలినేషన్ చేస్తే మంచిది. పువ్వులు మనకి ముడుచుకుపోకుండా చేసుకోవాలి. ఆ సమయంలో చేస్తే అన్ని పువ్వులు కూడా కాయలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేసిన 100 పువ్వుల్లో 1-2 పోయినా మరి తప్పదండి. కొన్ని కొన్ని వాటికి మన ప్రకృతి కూడా కొంచెం సహకరించాలి కదా. ఎక్కువ ఎండలైనా ఇబ్బందే, ఎక్కువ వర్షాలైనా ఇబ్బందే, అలాంటివి కూడా ఉంటాయి. కానీ 100% పాలినేషన్ చేస్తే చక్కగా పిందే కాయగా మారటానికి ఉపయోగకరంగా ఉంటుంది. గిరి మేడం గారు గార్డెన్కి వెళ్ళాం కదండి, నాకు కొన్ని విత్తనాలు ఇచ్చారండి. నున్న బీర, పొడవ బీర ఇచ్చారండి. చాలా విత్తనాలు అయితే ఇచ్చారు, నేను అవి దాచుకుంటాను. మన తొలకరి వచ్చాక అంటే వర్షాలు వచ్చాక పెడదాము. ఇప్పుడు కూడా మనం కొన్ని పాదులు అయితే పెడతానండి. ఈ బీరపాదు పెడుతూ, ఈ బీరపాదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాయలు కోసే వరకు ఏమేమి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే వివరిస్తానండి. ఇక నుంచి వారానికి ఒక వీడియో ఇలా నేను చేస్తాను. ప్రతి ఒక్కరికి ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి. అయితే ఇవాళ బీరపాదు పెట్టే కుండీ కానించి, మనం పాలినేషన్ కానించి వాటికి వేసే కేర్ ఏంటి, నేను చేసే జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తానండి. వచ్చి మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. మీకు నేను మట్టి కలిపే విధానం చెప్తానండి. ఈ కుండీలో నేను బీరపాదు అయితే పెట్టను, కానీ బీరపాదుకి ఇలా కలుపుకుంటే మట్టి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మన మొక్కలకి కూడా ఇలా చేసుకోవటం వలన కూడా మన మొక్కలు ఏపుగా పెరగటానికి ఉపయోగపడుతుంది. మన చూసారా, వానపాములు, నాకు భయం కొంచెం పోయిందండి. మట్టి ఉంది కదా, ఇలా చూడండి, ఈ మట్టి ఉంది, మట్టి మీద వానపాము ఉంది. అలా ఇది చూసారా, కిచెన్ వేస్ట్ మట్టి, ఇదేమో మన తోటలో తీసేసిన మట్టి. తర్వాత ఇదేమోనండి, ఎండుటాకులతో చేసిన కంపోస్టు. ఇది వేయటం వలనండి మనకి కోకో బీట్తో పని లేదండి. మనకి 100% 30% మన పాత మట్టి, 30% కిచెన్ వేస్ట్తో తయారు చేసిన మట్టి, 30% ఎండుటాకులతో చేసిన మట్టి. ఇదిగోనండి, 10% మాత్రం మన గార్డెన్ తుడిసిన ఇసుక. అంతేనండి, మనం దీంట్లో వేప పిండి వేస్తున్నాము అంతే. ఇలా మనం ఈ మట్టిని కలిపి ఇలా చేయటం వలనండి మనకి చక్కటి పోషకాలు అందుతాయి. మీకు ఇక్కడ కిచెన్ వేస్ట్ లేదనుకోండి, పసుపులు ఎరువు వేసుకోండి, తర్వాత వరి ఊక వేసుకోండి, రంపం పొట్టు వేసుకోండి. దీనికి కోకో బీట్కి బదులుగా, కోకో బీట్ అవసరం లేకుండా నేనైతే మొక్కలను పెంచుకుంటున్నానండి. ఇలా చేయటం వలనండి మీకు కోకో బీట్ కొనుక్కోగలిగితే కొనుక్కోండి. మీకు దొరకదు మాకు అమ్మ, మేము కొనుక్కునే పరిస్థితి కాదు అనుకున్న వాళ్ళకి నేను ఎన్ని చెప్తున్నానండి, కోకో బీట్ వేసుకోవటం వలనండి ఉపయోగం లేదండి ఏమీని. అది ఎన్నిటాకులు వేసుకుంటే మన మొక్కలకి చాలా పోషకాలు కలుస్తాయి. ప్రతి కుండీకి బెజ్జం అయితే ఉండాలండి. ఆ కుండీ మట్టి బయటికి పోకుండా ఇలా పీసి ఏదోటి అడ్డం వేసుకోండి. నేను ఎక్కువ కొబ్బరి డొక్కలు వేస్తానండి, కానీ ఇప్పుడు మీకు ఆ పీస్ చెప్తున్నాను. లేదంటే మనం ఏవైనా కొండ పెంకులు లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇలా మట్టిని రెడీ చేసుకుని ఇలా ఎత్తాం కదండి, ఇందులో బీరపాదుల్ని పెట్టండి. ఇలా మట్టి ఇలా గుళ్ళగా వెయ్యాలండి. అలా అని మనం కాస్తంత అదమాలి. ఇలా అంతే, ఇలా అదిమి బీర గింజలని ఇందులో పెట్టేసుకుందాం. ఈ మట్టి అండి ఏ మొక్కలకైనా సరేనండి, మంచి ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత మనం 10% ఎందుకు వేసామంటే అండి, ఈ బీరపాదులకండి నీరు 10% ఎక్కువ ఉండకూడదు,
తొందరగా నీళ్లు బయటకు వచ్చేయాలి. లేదు అంటే మన పాత మట్టే కాబట్టి ఇసుక వేయవలసిన పని లేదు, కానీ మన బీరపాదులకి కాస్త ఇసుక వేసుకుంటే మంచిది. ఇలా వేసాం కదండి మనం బీరపాదులు, ఇందులో అయితే పెట్టమండి, నేను వేరే దాంట్లో బీరపాదులు పెడతాను, రండి. ఈ బకెట్కైతే 2 బీర గింజలనే పెట్టుకోండి, సరిపోతుంది. అదే బ్లాక్ గిన్నెకైతే 1-4 కుదుర్లు 2 గింజల చొప్పున పెట్టండి, సరిపోతుంది. ఈ కుండి చూసారా, నేను తయారు చేసి మట్టి వేసే విధానం కూడా వీడియో అయితే చేశానండి. ఇప్పుడు మనకి మొక్కలు అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి. తోటకూర గింజలు వేశాను, అప్పుడే నేను సరదాగా చిక్కుడు మొక్కలను అయితే పెట్టానండి. ఎంత చక్కగా వచ్చేసాయో చూడండి. ఇవేమోనండి పుచ్చ మొక్క, పుచ్చపాదులండి, ఎంత చక్కగా వచ్చాయో చూసారా. అయితే ఇది మన లోపల కంటే వెళ్ళిపోతుందండి మట్టి, చూసారా. ఇదంతా కూడా అంతేనండి, ఇదంతా మనకి రొట్టెతో చేసింది కదా, లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు దీంట్లో కాస్తంత వేపపిండి అయితే వేస్తున్నామండి. వేసి తిరగేసి విత్తనాలు అయితే పెట్టేయచ్చు ఇలా. ఇంతేనండి, మనకి చాలా విత్తనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను పెడుతున్నాను. కానండి మనకి వర్షాకాలం పెడితే ఇవి బాగా కాస్తాయండి. 4 గింజలు వేస్తున్నానండి. ఇలా పెట్టాలా అలా పెట్టాలా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇలా అడ్డంగా వేసేయండి, మీకు ఇంకే బాధ లేదు. వేరండి ఈ పక్క నుంచి వస్తుంది, ఈ సుత్తగా ఉన్న కాడి నుంచి ఏరు వస్తుందండి. ఇలా అందుకు సన్నంగా ఉన్న ఏపు కిందకి పెట్టి పెడితే వేరు భూమిలోకి వెళ్ళిపోయి చెట్టు ఇలా పైకి వస్తుంది. అలా కాకుండా మనం పైకి సుత పెట్టామనుకోండి, వేరు పైకి వచ్చి భూమిలోకి వెళ్ళి అప్పుడు పైకి లేస్తుంది. అందుకని మనకి ఏ బాధ లేదండి, ఇలా వేసేయటమే. ఇలా 4 గింజలు తీసుకుంటాం, ఇలా వేసేద్దాం. చిక్కుడు పాదులు మాత్రం వద్దండి, చిక్కుడు పాదులు మనకి శీతాకాలమే కాస్తాయి దేశవాళీ అయితే. అందుకే మనం చిక్కుడు పాదుని ఇప్పుడు వర్షాకాలంలోనే వేసుకోవాలి. ఇలా వేసాం కదండి, వాటర్ అయితే ఇచ్చేద్దామండి. ఇలా వేసిన వాటికండి నీళ్ళు అయితే వేసేద్దాము. మనం ఇక్కడ 4 వేసామండి, 4 వేసాం కదండి, 4 వచ్చేసాయి అనుకుందామండి. మనం వేసింది చిన్న కుండీ అనుకుందాం. ఇలా 4 మొక్కలు వేసామనుకోండి, ఆ కుండీకి బలం సరిపోదు. ఇలా 4 మొక్కలు ఉన్నాయి అనుకున్నాం, వేసింది చిన్న కుండీ అనుకున్నాం. వాటికండి నిర్దాజ్యంగా ఏవైతే మనకి మోటగా ఉన్నావో వాటిని ఉంచి మనం కొన్ని మొక్కలను అయితే తీసేయాలండి. ఇలా చూసారా ఇక్కడ ఎన్ని మొక్కలు వేసాను కదా, ఇన్ని మొక్కల్లోంచి నేను ఇలా 3 మొక్కలు ఉంచుతున్నానండి. ఎందుకంటే ఇంకా కొంచెం ఎదిగాక తీయాలి, మీకు వీడియో కోసమని ముందుగా తీస్తున్నాను కాబట్టి. మనం 4 ఆకులు వచ్చేసరికి 1 నాసి 2 మూట అలా ఉంటాయండి. అలా ఉన్నప్పుడు మనం ఏవి నాసుకున్నావో వాటిని తీసేయాలండి. తీస్తేనే మనకి ఈ వీటికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇవి ఉన్నాయి కదండి ఏ మొక్కకైనా సరేనండి, ఇలా వేసి మనం వీటిని మట్టిలో పూర్తి చేయొచ్చు. ఇక్కడ చూసారా కవర్లో వేశాను, ఇవి కూడా అండి కాస్త ఎదిగాక మనం వేరే కుండీలోకి మార్చుకోవచ్చు. అలానే చిక్కుడు పాదులు కూడానండి, ఇక్కడ మనం 4 గింజలు వేసాం కదండి, ఇలా మనం 2 ఉంచి కత్తిమాయి తీసేద్దామండి. ఇలా తీస్తేనే అన్ని పాదులు వచ్చినాయి అనుకోండి, అన్నీ నీరసం అయిపోతాయి. అలా కాకుండా మనం వేసేటప్పుడే 2 వేయచ్చు కదమ్మా, వీటిని లాగటం ఎందుకు అని మీరు అనొచ్చు. అయితే మనం వేసేటప్పుడు వేస్తే అన్ని మొక్కలు రావాలని రూల్ అయితే లేదండి, కొన్ని వస్తాయి కొన్ని రావు. 4 గింజలు వేశానండి, ఈ కుండీకి 4 గింజలు ఉండొచ్చు, కానీ మీరు వేసే సైజును బట్టి ఉపయోగపడుతుందని నేను ఇలా చెప్తున్నానండి. ఈ కుండీలో నేను చాలా లోతు ఉంది కాబట్టి మనం 4 కూడా ఉంచవచ్చు, కుండీ సైజును బట్టి కూడా చేసుకోండి. 100 రూపాయల గిన్నె అండి మనకి పాదులకి బాగా ఉపయోగపడుతుందండి. మీరు 100 రూపాయల డబ్బుని వేసుకోండి, మీకు ఆ గిన్నె కూడా చూపిస్తాను. బీరపాదులకి ఎవీగా నీరైతే భరించలేవండి, అవి ముగ్గుపోతూ ఉంటాయి పిందులు. అలాగని నీళ్ళు తక్కువైనా బీరకాయ చేదొస్తుంది. కాలంలో మనం కొనుక్కుంటాం కదండి బీరకాయల్ని, అవి చేదుగా ఉండటానికి కారణం నీరు లేకేనండి. అంతే, నీరు ఉంటే అవి చేదు రాదు, వర్షాకాలంలో కాయలు చేదు రావు అంతే, అందుకేనండి. ఇలాంటి 100 రూపాయల గిన్నెలు అయితేనండి మనకి బీరపాదుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే బీరపాదు ఎప్పుడు ఏపుగా అందంగా మనకి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం
పాదు మయాన ఒక డబ్బా అయితే పెట్టాలండి. ఇచ్చూసారా, నేను ఇక్కడ అరటిపండు తొక్కలో ఇంకా ఏవేవో కిచెన్ వేస్ట్ వేసి ఈ కుండీ మయాన్ని పెట్టానండి. ఇలా పెట్టడం వలన మనం ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటాం కదండి, అందులోని ఈ నీటిలోంచి వచ్చిన నీరంతా కూడా ఈ మొక్కలకు చేరి ఆరోగ్యంగా ఉంటాయండి. చూసారా, చెర్రీ టమాటా అండి. వేసవి కాలంలో చెర్రీ టమాటా కాస్తుందా అన్నారు. ఎంత ఆరోగ్యంగా, ఎంత బాగున్నాయి చూసారా. ఇప్పుడు పూత మీద ఉందండి, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కాస్తుంది. ఇక ఇలా మనం బీరపాదులు పెట్టుకున్నప్పుడు మయాన్ని మనం ఒక డబ్బా పెట్టుకుంటే చక్కగా ఎప్పటికప్పుడు కంపోస్ట్ అవుతుంది, మన మొక్కలకి హెల్దీగా ఉంటుంది. ఇదిగోనండి, బీరపాదు ఎదిగింది, పూత వచ్చింది. వచ్చాక మనం పాలినేషన్ అయితే చెయ్యాలి. ఇక్కడ మనకి బీరపాదులు ఇంకా పువ్వులైతే పుయ్యలేదండి. మనకి ఇంకా టైం ఉందండి పూత పుయ్యటానికి. కరెక్ట్గా మనం ఒక అరగంటలో పువ్వులైతే విచ్చుకుంటాయి, ఉదయాన్నే మనకి దొరుకుతాయి. ఆ కాయ లేని పువ్వును తీసుకున్నామండి, చూసారు కదా. ఇలా కాయ లేని పువ్వును తీసుకుని ఈ పువ్వుని కోసుకోవచ్చు. ఈ కాయ ఉన్న పువ్వుని మాత్రం ఏమీ కదపకూడదండి. కదపకుండా ఈ పుప్పొడిని ఈ పువ్వుకి అందించాలి. ఇక్కడ చూసారా, ఇలా ఉంది కదా, దీనికి ఈ పుప్పొడి అందిస్తే చాలండి, అంతే. ఇదే మనకే పాలినేషన్ అంటారు. అయితే మనకి ఇవి చిత్తకొక చిలుకలు తేనెటీగలు చేస్తాయండి. కానీ మన పెరటి తోటలో, ఇక్కడ మనం చేసే మిద్దె తోటలో ఇవన్నీ కష్టం కదా రావటం. వ్యవసాయంలో అయితే మనకి అలా జరుగుతుందండి. మన టెర్రస్లో ఇలా జరగదు కాబట్టి మనం ప్రతి పువ్వుని కాయగా మార్చడానికి మన వంతు పాలినేషన్ అయితే చేసుకోవాలండి. నేను పాలినేషన్ చేసిన కాయలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. ఇవి ఇప్పుడు మనం రెండు చేశానండి, ఇదొకటి ఇదొకటి. చక్కగా ఈ కాయలు దిగుతాయి, మీకు మరోసారి చూపిస్తాను. ఈ పాదుంది కదండి, ఈ పాదుకి కాస్త దూరంలో, అంటే మనం ఈ రెండు పాదులు మయాన్ని ఒక డబ్బా అయితే పెట్టామండి. ప్రతిరోజు మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్, అరటి పళ్ళు తొక్కలు కానీ, ఇలా బంగాళదుంప తొక్కలు కానీ ఇలాంటివి వేస్తే అండి మొక్కలు పూత పుయ్యటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇలా వేసిన దాంట్లో పురుగులు వస్తున్నాయమ్మా అంటున్నారు. అయితే మనం దీంట్లో వాటర్ తక్కువ ఇవ్వండి. ఇలా పైన గుప్పుడు మట్టి వేయండి. మనకి ఇందులో ఏమున్నాయో మనకు తెలియదు, అలానే ఏమన్నా ఉన్నా భూమిలోకి వెళ్ళిపోతాయి. నేను ఇలా ఓపెన్గా ఉంచాను, చూసారా. ఇలా వేసాం కదండి, ఇప్పుడు ఈ నీళ్ళండి ఈ మొక్కకే హ్యాపీగా అందుతాయండి. అయితే ఇంత చిన్న సైజులో పెట్టవలసిన పని లేదు. మనం కలిపిన మట్టి కంపోస్ట్లు పూత సమయం వరకు ఉపయోగపడుతుంది. కానీ మీకు చెప్తున్నాను, పూత సమయం వచ్చేసరికి ఇలా పెట్టుకోండి. అలానే కాయలు కాసినప్పుడు కూడా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మనం వేస్తూ ఉంటుంటే ప్రతి పువ్వుకి పిందికి ఈ బలం అందుతుంది. మనం ఇలా చేసుకుంటే ప్రతి మొక్క కూడా చాలా హ్యాపీగా హెల్దీగా కాస్తున్నాయి. అయితేనండి, పూత సమయం వచ్చేదరికండి మన చెట్లకి పురుగులు కూడా వస్తాయండోయ్. వాటికి పుల్లటి మజ్జిగ మీకు నేను చూపిస్తానుండండి. ఇదిగోనండి పుల్లటి మజ్జిగ, ఇది నాకు వాసన వస్తూ ఉందండి, కళ్ళు వాసన. ఈ పుల్లటి మజ్జిగ నేను మేగడ పెడతాను కదండి ఫ్రిడ్జ్లోని, ఆ మేగడలో మనం చేసుకున్నాక దీన్ని నింపుగా నీళ్లు వేసి పక్కన పెట్టానండి. ఈ నీటిలో కాస్త పసుపు వేయండి, లేదా కాస్తంత ఇంగువ వేయండి, ఏదైనా వేసి ఈ నీటిలో 4 రెట్లు నీళ్లు కలిపి ప్రతి మొక్కకి కూడా జిమ్మండి. ఇలా జిమ్మటం వలన ఆ వాసనకి పురుగులు రాకుండా ఉంటాయి. ఇవ్వండి, కాస్త తీగలు సాగేసరికి పురుగులు వస్తాయి కదండి. మనం రాకుండానే ఈ నీళ్లు ఇచ్చామనుకోండి, ఈ వాసనకే మనకి పురుగులు రాకుండా ఉంటాయి. వచ్చాక అయితే మనం వీటికి కాస్త పసుపు కానీ ఇంగువ కానీ వేసి జిమ్మండి. ఇలా చేయటం వలనండి చిగురుల్లోనండి ఏమన్నా పేను లాంటిది ఉన్నా చక్కగా పెరుగుతాయి మొక్కలు. మనకి ఈ పుల్లటి మజ్జిగ లేదు అనుకోండి, బియ్యపు కడుగుని జాగ్రత్త చేసుకోండి. ప్రతిరోజు బియ్యపు కడుగుని పక్కన పెట్టుకోండి. ఒక కాస్త మజ్జిగ చుక్క వేయండి, ఒక 4 రోజులు ఉంచుకుంటే సరిపోతుంది. ఆ నీళ్ళని కూడా ఇలా ఇవ్వచ్చు. ఇలా మనం కిచెన్ వేస్ట్ మీద వేసినా కూడా తొందరగా కంపోస్ట్ అయిపోతానికి ఉపయోగపడుతుంది. మనం ఇలాంటి కేర్ తీసుకునండి పాదుల్ని. చక్కగా మనం ప్రతి కాయని పిందిని
కాయగా మారటానికే పాలినేషన్ ఉపయోగపడుతుంది, పురుగులు పోవటానికే ఈ నీళ్లు. అంటే పుల్లటి నీళ్ళండి, ఇంత పుల్లగా ఉంటే పురుగులుగా వాసన పడదట్టండి. ఆ పురుగులకి మనం ఇది మందుగా వాడుకోవచ్చు. ఇంకా విపరీతంగా మనకు లొంగట్లేదండి దీనికి కూడా అనుకున్నప్పుడు, గుప్పుడు పచ్చిమిర్చి తీసుకోండి, వెల్లుల్లి అల్లం తీసుకోండి, మిక్సీ పట్టండి, చక్కగా మొక్కలకి వేసేయండి. అది లాస్ట్ పాయింట్ అండి. పురుగులు వచ్చాక చేసేది, రాకుండా చేసేది ఇది. ఈ పొల్లటి మజ్జిగ కానీ పొల్లటి బియ్యపు కడుక్ కానీ వేస్తేనండి పూత పుయ్యటానికి కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు పందిరి మీదకి వెళ్ళే వరకు దీన్ని చక్కగా పెరగనిద్దామండి. బీరపాదికండి ముందుగా మేల్ ఫ్లవర్స్ వస్తుందండి. ఆ వచ్చినప్పుడు మనం ఇలా టిప్పి వేసామనుకోండి, ఇక్కడ నుంచి కొమ్మలు వచ్చి అన్నీ కూడా మనకే ఫీమేలు రావడానికి ఉపయోగపడుతుంది. ప్రతి పాదికి కూడా ఈ చిట్కా మర్చిపోకండి. ఇలా మనం వెయ్యగానే ఈ పోతు పువ్వులు ఆగిపోయి మనకి ఆడ పువ్వులు రావడానికి ఉపయోగపడుతుంది. అదేనండి మేలు ఫీమేలు. ఇలా మేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం కొన్ని కట్ చేసుకోవటం వలనండి ఫీమేలు రావడానికి ఉపయోగపడుతుంది. సాయంకాలం 6 అయ్యేసరికి బీరపాదు అయితేనండి ఇలా విచ్చుకుంటుందండి. చూసారా ఎంత చక్కగా పువ్వులు అయితే ఎంత విరవటానికి రెడీగా ఉన్నాయి. ఇక రాత్రి అయ్యేసరికి భలే అందంగా ఉంటుందండి. మీకు కొంచెం ఒక అరగంట పోతే ఇవన్నీ కూడా మనకి విచ్చుకొని భలే అందంగా ఉంటాయి. చూసారా రెడీగా ఉన్నాయండి విచ్చుకోవటానికి. ఇవన్నీ కూడా మేల్ పవర్సేనండి. ఫీమేలు అక్కడక్కడ ఉంటుంది, మేల్ మాత్రం చాలా ఉంటాయి. ఈ గుత్తులు ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోవాలండి. అవసరాలు లేనప్పుడు ఈ కొన్ని కొమ్మల్ని తీసేసుకోవచ్చు, చాలా ఉన్నాయి అంటే. కానీ మనకి ఒకే పాదున్న వారు మాత్రం ఇవి కట్ చేసుకోకండి. కానీ మన తోటలో 5-6 పాదులు ఉన్నాయి అనుకున్నవారు ఒక పాదుకు ఉంచుకుని కత్తిమాయన్నీ కట్ చేసేసుకోవచ్చు. వీటి వల్ల కూడా కొంత బలం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇలా మనం ప్రతి దాన్ని నండి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే ఇలా ఉంటుందండి. ఇదిగోనండి ఫీమేల్ అయితే ఇలా పిందొచ్చి మీకు చీకట పడిపోయిందండి. నాకు వీడియో రాదేమో. చూసారా ఇది ఇంకా 1-2 రోజులకి విచ్చుకుంటుందండి. దీనికి పాలినేషన్ చేస్తే చక్కటి కాయ అయితే రెడీ అవుతుంది. నాకు ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి బీరపాదు. ఇక గుమ్మడికాయ చూసారా ఇలా నేను పాలినేషన్ చేసిందేనండి. వీడియోలో చూపిస్తూనే చేశాను పాలినేషను. చక్కగా ఎంత బాగా పెరిగిందో చూడండి. ఈ కాడ నలుపు అయ్యింది అంటే మనం ఇది కాయ కోసేయచ్చని అర్థం. ఇంట్లో నిల్వ కూడా ఉంటుందండి. సంవత్సరం పొడిగినా కూడా గుమ్మడికాయలు అయితే పాడవకుండా ఉంటుంది. మనం ఈ కాడ నలుపు వచ్చాక కోసుకోవాలి. కలర్ కూడా వచ్చింది కదండి. మీకు ఇంకో గుమ్మడి పాదం చూపిస్తాను. అలానే కొత్తగా కాసే కాయలు కూడా ఇంగోనండి. పిందెలైతే రెడీ అవుతుంది. ఇదిగోండి ఇలా ఇక్కడ ఒక కాయ ఉంది. ముందుగా వచ్చిన బీరకాయని మాత్రం ఎప్పుడూ విత్తనానికి ఉంచకండి. అలా ఉంచటం వలన పాదు డల్ అయిపోతుంది. మనం కొంత కాయలు కోసేసుకున్నాక ఇంకా లాస్ట్ అవుతుంది అనుకున్న సమయంలో కాస్త మోటగా ఉన్న కాయని విత్తనానికి ఉంచండి. అప్పుడు మనం వాటిని విత్తనానికి ఉంచినా మనకి పాదు డల్ అయినా పర్వాలేదు. కానీ ముందుగా వచ్చిన ఫస్ట్ వచ్చిన కాయనే మనం విత్తనానికి ఉంచటం వలన ఏమవుతుందంటే ఈ కాయ అలా ఉండటం వలనండి ఈ కాయ పెరిగే క్రమంలో పాదు డల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకే నేనైతే కొన్ని కాయలు కోసాక అప్పుడు ఇంకా పాదు ఇంకా డల్ అవ్వకుండానే ఒక కాయనైతే ఉంచుతానండి. అలా చేయటం వలన మనకి విత్తనాలు బాగుంటాయి, మనకి పాదు డల్ అవ్వకుండా ఉంటుంది. తీగజాతి మొక్కలకండి 100 రూపాయల గిన్నెలు పర్వాలేదు. అంతేకాని ఇలాంటి కుండీల్లో అయితేనండి తీగజాతి మొక్కలు చాలా బాగా వస్తున్నాయండి. అందుకే నేను చాలా కష్టపడి ఇలా కట్టుకున్నాను నేను. అయితే మీకు ఇలాంటి ఫ్రిడ్జ్లు కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. మనం ఇందులో 10 రకాల తీగజాతి మొక్కలను అయితే పెట్టుకోవచ్చు. మనకి చులువైన రేటు దీనికే చక్కటి పెయింట్ వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. పెయింట్ వెయ్యాలండి, వేస్తాను. చక్కగా పెయింట్ వేసుకుని ఇలాంటి ఫ్రిడ్జ్లు పెట్టుకుంటే మనం చక్కటి తీగజాతి మొక్కలని వేసుకోవచ్చు. ఇలా కట్టించాలి అంటే మనం ఖరీదైన అవకాశం మనకే. కానీ అది అయితే 100 రూపాయలతో మీకు కుండీ అవుతుంది. చక్కగా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం వీటిని అవసరం లేదు అనుకున్నప్పుడు తీసేయచ్చు.
నాకైతే ఇది సులువు అనిపిస్తుంది అండి. నాకు ఎన్ని దొరికితే అన్నీ మాత్రం ఇవి వెయ్యాలని అనుకుంటున్నాను. కుండీ కూడా వీటి ఎక్కదండి, ఇది ధర్మాకోల్ బాక్స్ కదా, కుండీ వీటి ఎక్కకుండా ఉంటుంది. మనం అదే ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతుంటే ఎండకే వీటి ఇచ్చేసి అదో రకంగా మట్టి కాలిపోతుందండి. ఇందులో నేను డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. తీగజాతి మొక్కలకి నెమటోడ్స్ రావటానికి చాలా సులువు అండి. అందుకే మనం నెలకు ఒక్కసారైనా ఇలా వేపపిండిని కాస్త చెట్టు మొదలనే వేసుకుంటే మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మట్టిలో వేయటమే కాదండి, మన చెట్టు మొదలని కూడా ఇలా నెలకు ఒక్కసారి కాస్తంత వేపపిండిని వేసుకోండి. వేపపిండి స్లోగా ఇస్తుంది. మనం నెమటోడ్స్కే కాదండి, వేపపిండి బలానికి కూడా వేస్తారు. మా వ్యవసాయంలో మా వారు వేపపిండి వేసేవారు. ఇది స్లోగా మన పసుపులు ఎరువు ఎలాగైతే స్లోగా అందుతుందో అలానే వేపపిండి కూడా అందుతుందట. అయితే మండు వేసవి కాలంలో దీన్ని వేయకపోతమే మంచిది. వాటర్లో వేసి వేసుకోండి. అలా వేయటం వలన వీటికి మంచి హెల్దీగా పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇదేనండి నాకు తెలిసిన పాదుల గురించి నేను వివరించాను. మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను నేర్చుకుంటాను. ఇది కూడా నేను పాలినేషన్ చేసిన కాయేనండి, చూశారు కదా. అలానే ములక్కాయలు అయితే చాలా బాగా దిగాయండి, చూసారా. ఇదిగోనండి ఇదిగో ఉన్నదే ఈ 20 లీటర్ల బకెట్లో. మన ములగ చెట్టు అయితే కాయొస్తుందండి, కాయలైతే దిగాయి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బాయ్ బాయ్. లొకా సంస్థ సుగ్నభవంతు, అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ బాయ్.